See, PSLV C47, PSLV XL version, PSLV, the Polar Satellite Launch Vehicle. This is a launch vehicle. This is C47. This is a code. So, this is PSLV C47 and a satellite XL core version. Satish Dhawan Space Center, AP, Andhra Pradesh, Sri Potti Sri Ramal Nellore District. Satish Dhawan Space Center. This is an island. This is Pulikat Sarasala, Satish Dhawan Space Center. Satish Dhawan, Space Scientist, he belongs to Jammu Kashmir. Jammu Kashmir Space Scientist, his name is Satish Dhawan Space Center, PSLV C-47, Polar Satellite Launch Vehicle, XL series. What series is it? Polar means poles ni cover chestundi, polar satellites. Polar satellites, PSLV C-47. అదే విధంగా నవంబర్ 27 ఇది లాంచ్ చేస్తుంది. నవంబర్ 27 దీని పేరు కార్టోసాట్ 3, కార్టోసాట్ 1, కార్టోసాట్ 2, కార్టోసాట్ 3. 1లో మళ్ళా 2లో 2A 2B 2C ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ కార్టోసాట్ 1 2005లో PSLV-C6 ద్వారా లాంచ్ చేశారు, బికేమ్ సక్సెస్. ఇప్పుడు సునామీ వచ్చిన తర్వాత, సునామీ డిసెంబర్ 26లో వచ్చింది మన ఇండియాలో. సునామీ డిసెంబర్ 26 2004లో వచ్చింది. సునామీ డిసెంబర్ 26 2004లో వచ్చిన తర్వాత అప్పుడు ఇమీడియట్లీగా ఇస్రో ఏం చేసింది, హ్యామ్సాట్ కార్టోసాట్ 2 ఉపగ్రహాలు స్టార్ట్ చేసింది. దాంట్లో ఒక సిరీస్ కార్టోసాట్. కార్టోసాట్ అంటే ఏంటి? కార్టోగ్రాఫికల్ సాటిలైట్స్. కార్టోగ్రాఫికల్ అంటే ఎర్త్ అబ్జర్వేషన్, ప్రతిదీ పిక్చరైజేషన్, పవర్ఫుల్ రిజల్యూషన్ కెమెరాస్ ఉంటాయి. ఇది ఎర్త్ అబ్జర్వేషన్ ఫస్ట్ సాటిలైట్ అనమాట, ఫస్ట్ ఎర్త్ అబ్జర్వేషన్. సో కార్టోసెట్ 1 సిరీస్ 2005లో లాంచ్ చేసాం ఫస్ట్ మనం. అలాగే లేటెస్ట్ నవంబర్ 27 2019తో లాంచ్ చేసాం. సో కార్టోసెట్ 3 అట. దీంతోపాటు యుఎస్ఏ 13 నానో కమర్షియల్ సాటిలైట్స్. నానో కమర్షియల్ సాటిలైట్, కమర్షియల్ వ్యాపార దృక్పథం అనమాట. కమర్షియల్ సాటిలైట్స్ కూడా లాంచ్ చేసాం. మొత్తం బరువు 1625 kgs ఈ సాటిలైట్ యొక్క బరువు. 350 కోట్లు పెట్టిన దీనికి టోటల్ ఖర్చు 350 crores ఖర్చు పెట్టే, మొత్తం ఖర్చు పెట్టారు. పీరియడ్ మాత్రం 5 ఇయర్స్, పీరియడ్ ఎంత, 5 ఇయర్స్ అనమాట. సో ఇది చూస్తే హై రిజల్యూషన్ ఇమేజింగ్ కేపబిలిటీ అంటే ఇది, దీంట్లో పవర్ఫుల్ కెమెరాస్ ఉంటాయి, హై రిజల్యూషన్, క్లియర్ కట్ ఇమేజ్ కనిపిస్తుంది అనమాట. మిస్ట్ అంటే క్లౌడ్స్ ఉన్నా, చక్కెరగా ఉన్నా కూడా హై రిజల్యూషన్ ఇమేజింగ్ కేపబిలిటీ ఈ సాటిలైట్. ఇది మనకు క్లియర్ కట్ పిక్చరైజేషన్ వచ్చేస్తుంది అనమాట దీనివల్ల. అలాగే దీని యొక్క ఉపయోగాలు ఏంటంటే, తీవ్రవాదులు చొరబడిన వాళ్ళ యొక్క పిక్చరైజేషన్ జూమ్లో చేస్తే నీట్గా క్లియర్ కట్ కనిపిస్తుంది. అదేవిధంగా అర్బన్ ప్లానింగ్, పట్టణ ప్రణాళిక, రూరల్ రిసోర్సెస్, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సహజ వనరులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు, కోస్టల్ ఐలాండ్ యూజ్, కోస్టల్లో కానీ ఐలాండ్లో కానీ ఉన్న రిసోర్సెస్, మినరల్స్, అలాగే ల్యాండ్ కవర్, కంప్లీట్ ల్యాండ్ కవర్ పిక్చరైజేషన్, ఇవన్నీ కూడా. అలాగే డిజాస్టర్స్ వచ్చినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మనకి ఈజీగా ఇన్ఫర్మేషన్ని మనం రాబట్టవచ్చు అనమాట ఈ సాటిలైట్స్ ద్వారా. సో ఒక అద్భుతమైనది పిఎస్ఎల్వి. ఈ పిఎస్ఎల్విని చాలా మటుకు సాటిలైట్స్ అన్ని కూడా మనం ఈ పిఎస్ఎల్వి ద్వారానే లాంచ్ చేస్తున్నాం. అందుకని ఇస్రో రేస్ హార్స్ అంటారు పిఎస్ఎల్విని. ఏమంటాం మనం? ఇస్రో రేస్ హార్స్, రేస్ గుర్రం, రేస్ హార్స్ అంటారు. సో పిఎస్ఎల్వి ఈజ్ నోన్ యాజ్ ఇస్రో రేస్ హార్స్. ఎక్కడి నుంచి ప్రయోగించాం? ఆంధ్రాలో పొట్టి శ్రీరాములు నెల్లూరు అనమాట. నెల్లూరు జిల్లాలో సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించాం. ఇది పులికాట్ సరస్సులో ఉంది. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నెల్లూరే, కానీ పులికాట్ లేక్, ఆంధ్ర తమిళనాడు పులికాట్ లేక్లో ఇది ఉండడం జరిగింది అనమాట. ఓకే, ఇప్పుడు మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, పిఎస్ఎల్వి C-47 ఎక్సెల్ సిరీస్, దీంట్లో కార్టోసాట్ 3ని దేని ద్వారా పంపించారు? ఎస్ఎల్వియా, ఏఎస్ఎల్వియా, పిఎస్ఎల్వియా, జిఎస్ఎల్వియా అంటాడు పిఎస్ఎల్వి. కార్టోసాట్ 1 ఇప్పుడు పంపించారు 2005లో. 1 నుంచి నడుస్తుంది సిరీస్ 3. ఇప్పుడు అడ్వాంటేజెస్, పీరియడ్ 5 ఇయర్స్, లేటెస్ట్ సాటిలైట్. ఓకే, 48 మనం పిఎస్ఎల్వి C-47 గురించి నేర్చుకున్నాం. నో, ఇది క్యూఎల్ కాన్ఫిగరేషన్, క్యూఎల్ కాన్ఫిగరేషన్, ఇంతకుముందు ఎక్సెల్ కాన్ఫిగరేషన్, ఇది క్యూఎల్ కాన్ఫిగరేషన్. ఈ సిరీస్లో రెండోది ఇది పిఎస్ఎల్వి C-48.
December 11th, 2019 దీన్ని లాంచ్ చేశారు. దీని రిసార్ట్ 2BR-1 శాటిలైట్ని పంపించారు. రిసార్ట్ అంటే రాడార్ ఇమేజింగ్ శాటిలైట్. ఈ రిసార్ట్ని ఫస్ట్ 2009లో మనం లాంచ్ చేసాం. 2009లో రిసార్ట్ ఫస్ట్ రిసార్ట్ రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ బికాస్ 2008లో ముంబై టెర్రర్ అటాక్స్ తర్వాత రిసార్ట్ని 2009లో మనం ఫస్ట్ లాంచ్ చేస్తాం. ముంబై టెర్రరిస్ట్ దాడి తర్వాత సో రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ అంటే రాడార్ ఇమేజ్ మరింత పెంచి శత్రువులు రాకని పసికెట్టడానికి అనమాట. ఆ తర్వాత 2012లో రిసార్ట్ 2 PSLV-C-19 ద్వారా లాంచ్ చేసాం. రిసార్ట్ 2B-2019లో PSLV-C-46 ద్వారా లాంచ్ చేసాం. అవి టర్మ్ అయిపోవడంతో మనం ఇంకోటి లాంచ్ చేయవలసి వచ్చింది. ఇవన్నీ కూడా ఇంతకుముందు లాంచ్ చేసినవే. సో ఫస్ట్ మనకి రిసార్ట్ రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ 2009లో లాంచ్ చేసినాం అనమాట. అయితే ఇక్కడ ఈ రిసార్ట్ 2BR ఇవి న్యూ వెర్షన్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. ఇది కూడా మనకి USA-6 శాటిలైట్స్ మనం దీంతో పాటు ప్రయోగించాం. జపాన్ 1, ఇటలీ 1, ఇజ్రాయెల్ మొత్తం 9 9+2 11. సో విదేశీ 9 మంది 2 11 టోటల్ శాటిలైట్ మొత్తం వెయిట్ 628 kgs అనమాట. టోటల్ వెయిట్ 628 kgs. సో ఇవి టర్మ్ 5 ఇయర్స్. అక్కడ కూడా అంతే PSLV-C-47 5 ఇయర్స్. ఇది కూడా టర్మ్ 5 ఇయర్స్. ఇది ఫీల్డ్లో ఇట్ గివ్స్ ఫీల్డ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సర్వీస్ అగ్రికల్చర్ ఫారెస్ట్రీ డిజాస్టర్ మేనేజ్మెంట్ వీటిలో మనకి సర్వీస్ ఇస్తుంది. అలాగే శత్రువులు రాకని పసిగెడుతుంది. బోర్డర్లో కూడా ఎవరు వస్తున్నారనేది పసిగెడుతుంది. మనకి ముఖ్యంగా ఈ యొక్క డిఫెన్స్కి ఎంతో ఉపయోగకరంగా ఉండే శాటిలైట్ ఈ యొక్క PSLV-C-48. లాస్ట్ మంత్ December 11th నేను ప్రయోగించడం జరిగింది. సో 5 ఇయర్స్ టర్మ్ అగ్రికల్చర్కి ఫారెస్ట్రీ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇది 10 సెంటీమీటర్స్ ఉన్న ఆబ్జెక్ట్ని కూడా ఇది పిక్చరైజేషన్ చేసేస్తుంది. అంటే అద్భుతమైన ఇది యొక్క రిజల్యూషన్ దీంట్లో ఉంది. ప్రతి వస్తువుని క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. సో అంత పవర్ఫుల్ కెమెరాస్ ఉన్నాయి దీంట్లో. సింథటిక్ అపర్చ్యూర్ రాడార్ సార్ అంటాం. ఈ సార్ కెమెరాస్ అనమాట. ఇవి కూడా దీంట్లో పెట్టడం జరిగింది. సో సింథటిక్ అపర్చ్యూర్ రాడార్ సార్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్స్ ఇవి కూడా దీంట్లో వాడడం జరిగింది. సో మోస్ట్ పవర్ఫుల్ రిజల్యూషన్ కెమెరాస్ ఉన్నాయి C-48 రిసార్ట్ 2BR-1. ఓకే సి COP 25th Summit 2019 ఇది వాతావరణమే జరిగింది. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటాం. 25వ సమావేశం కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 25th సమిట్. ఫస్ట్ది 1995లో బెర్లిన్ జర్మనీలో జరిగింది. 1995లో బెర్లిన్ జర్మనీలో జరిగింది ఫస్ట్ సమిట్ అనమాట. ఇది కండక్ట్ చేసేది ఎవరంటే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ UNFCCC అంటాం. యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ ఆన్ కాన్ఫరెన్స్. కాన్ఫరెన్స్ అంటే సమావేశము. ఇది December 2, 2019 లాస్ట్ మంతే స్పెయిన్ మాడ్రిడ్లో జరిగింది. స్పెయిన్ దేశం మాడ్రిడ్లో జరిగింది అనమాట. దీనిమీద జరిగింది గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పు, అలాగే జీవజాతుల క్షీణత, పెంచి ఉన్న ప్రమాదం, ముందు పెంచి ఉన్న ప్రమాదం మీద జరిగింది. దీంట్లో మనకి UNO సెక్రటరీ జనరల్ దీన్ని లాంచ్ చేశారు. ఆయన పేరు యాంటోనియో గుట్రెస్ ప్రజెంట్ UNO సెక్రటరీ జనరల్ యాంటోనియో గుట్రెస్. సో ఇది ఈ సమావేశంలో ఆయన ప్రపంచ దేశాలను హెచ్చరించారు. మానవాళికి పొంచి ఉన్న ప్రమాదాన్ని కూడా హెచ్చరించారు. వాతావరణ మార్పులు ఫ్యూచర్లో ఏ విధంగా ఉండబోతున్నాయని ఈ మధ్య మ్యాగజైన్లో వస్తున్నారు కూడా ఒక కథనాలను కోట్ చేశారు ఆయన. అలాగే 2019 ఈ గుట్రెస్ గారు ఏమని చెప్పారంటే 2019లో ఎండింగ్కి కార్బన్ ఎమిషన్స్ ఇంక్రీజ్ అయ్యాట 0.6%. చాలా ఎక్కువ ఇది. ఒకే సంవత్సరంలో 0.6% ఇంక్రీజ్ అవ్వడం అంటే నాట్ ఎ జోక్. ఇది చాలా థ్రెట్, చాలా ప్రమాదం. ఇదే సమావేశంలో స్వీడన్ చదివిన యంగ్ గర్ల్ సైంటిస్ట్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో ఈమె పేరు కూడా గ్రెటా ధన్బర్గ్. చాలా ఇంపార్టెంట్ గ్రెటా ధన్బర్గ్ స్వీడన్ యంగ్ సైంటిస్ట్ స్వీడన్. ఈమె దుమ్మెత్తబోసింది రాజకీయ నాయకులని పారిశ్రామికవేత్తలను కూడా. వాళ్ళకి చిత్తశుద్ధి లేదు,
వాళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారు పొల్యూషన్ మీద ప్రపంచాలని చెప్పి. సో రాజకీయ నాయకులు పారిశ్రామికవేత్తలు కూడా చిత్తశుద్ధి ఉండి పొల్యూషన్ కొరల్లో చిక్కుకోకుండా మనవాళి మనం కాపాడుకోవాలి అనేది మెసేజ్ని గ్రెటా థన్బర్గ్, స్వీడన్ యంగ్ ఉమెన్ సైంటిస్ట్, ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్ ఆమె చెప్పడం జరిగింది. అలాగే 8 ఇయర్స్ మణిపూర్ నుంచి ఒక ఇండియన్ గర్ల్ మనకి మణిపూర్, లిసిప్రియా కాంగుజం ఈమె కూడా స్పీచ్ ఇచ్చి పర్యావరణ యొక్క ఆవశ్యకతను అలాగే దాన్ని కాపాడవలసిన ఆవశ్యకతను కూడా చెప్పడం జరిగింది. దీనికి ప్రకాశ్ జవదేకర్ అటెండ్ అయ్యారు ఈ యొక్క సమావేశానికి. అయితే ఆయన మాట ఇచ్చారు, 21% తగ్గించుకుంటుంది ఇండియా కార్బన్స్ అని చెప్పి, 2030కి 35% తగ్గించుకుంటుంది ఇండియా అని చెప్పారు. 2030కి ఇండియా గోయింగ్ టు రెడ్యూస్ 35% కార్బన్ ఎమిషన్స్. అదేవిధంగా మనకి రీసెంట్గా ఇదే దాంట్లో జర్మన్ వాచ్ అండ్ న్యూ క్లైమేట్ ఇన్స్టిట్యూట్ రెండు కలిపి క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ అని చెప్పి ఒక ఇండెక్స్ ఇచ్చాయి, క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్. ఆ ఇండెక్స్లో మన ఇండియా ర్యాంక్ 9th ర్యాంక్, మంచి ర్యాంక్ వచ్చింది. స్వీడన్కి 4th ర్యాంకు, డెన్మార్క్కి 5th ర్యాంకు వచ్చింది. 57 దేశాలు తీశారు ఈ ర్యాంకు. ఫస్ట్ 3 ర్యాంక్స్ ఖాళీ పెట్టారనమాట, ఎవరికి ఇవ్వలేదు. ఫస్ట్, సెకండ్, థర్డ్, 4th ర్యాంకు స్వీడన్కి ఇచ్చారు, 5th ర్యాంకు డెన్మార్క్ ఇచ్చారు, ఇండియా 9th ర్యాంకు. ఇంతకుముందు 11th ర్యాంకు వచ్చేది, ఇప్పుడు 9th ర్యాంకు బాగుంది ఇండియా. సో మోడీ వచ్చిన తర్వాత కొన్ని ఇనీషియేటివ్స్ తీసుకుంటున్నాం, అంటే రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్కి వైపు వెళ్తున్నాము. మోడీ ప్రామిస్ కూడా చేశాడు, ఇప్పుడు కాప్ 21లో 2015లో జరిగిన సమావేశంలో, ప్యారిస్ కాన్ఫరెన్స్ అంటాం దాన్ని, 175 గిగావాట్స్, 175,000 మెగావాట్స్ పవర్ 2022కి ఉత్పత్తి చేస్తామని చెప్పడం జరిగింది. సో అదేవిధంగా మనం అదే ప్రాసెస్లో ఉన్నాం, శిలాజాల ఉత్పత్తిని తగ్గిస్తామని చెప్పుకున్నాం. ఈ ప్రపంచంలో మనకి 59% కార్బన్ని 4 దేశాలు, అంటే చైనా, అమెరికా, ఈయు, ఇండియా, ఈయు అంటే ఒక దేశం కాదు, ఈ 4 దేశాలు 59% కార్బన్ ఉత్పత్తి చేస్తున్నాయి. దాంట్లో చైనా పాపం ఎంతంటే 28%, 28% చైనా ఉత్పత్తి చేస్తుంది. ఇండియా ఎంత చేస్తుంది అంటే 7%. ఈ ప్రపంచంలో కార్బన్ ఉద్గారాలు అంటాం, అంటే కార్బన్ పొల్యూషన్ మన ఇండియా ఉత్పత్తి చేసే పర్సంటేజ్ 7%, చైనా ఎంత చేస్తుంది 28, ఆల్టుగెదర్ 59% చేస్తున్నాయి. సో ఇండియా 4th ర్యాంకులో ఉంది, అదే ఇండివిజువల్ కంట్రీ అయితే 3rd ర్యాంకులో ఉంది. ఇంత భారీ ఎత్తున ఈ దేశాలు ఉత్పత్తి చేస్తున్నాయి. అదేవిధంగా మనం చూస్తే ఈ యొక్క క్లైమేట్ చేంజ్ అనేది ఒక పెద్ద టాపిక్ అనేది వరల్డ్గా మారిపోయింది. వరల్డ్లో దీన్ని ప్యారిస్ కాన్ఫరెన్స్లో చూస్తే మనకి యావరేజ్ టెంపరేచర్ 1.5 డిగ్రీ సెల్సియస్ పెరుగుతూ వెళ్తుంది, దాన్ని కంట్రోల్ చేయాలి, 2 డిగ్రీస్ కంటే లోపు కంట్రోల్ చేయాలి. 2100వ సంవత్సరానికి మనకి ఇది ఆ కంట్రోల్ చేయకపోతే ఎన్నో జీవరాశులు అంతరించిపోయే ప్రమాదం కూడా ఉంది. అలాగే 2100వ సంవత్సరానికి మనం కంప్లీట్ కంట్రోల్ తెచ్చుకోవాలి ఈ క్లైమేట్ మీద, మనకి ఎటువంటి ఉపద్రవాలు జరగకూడదు. అదేవిధంగా కొన్ని జీవరాశులు ముఖ్యంగా మనకి 1840 జీవరాశులు మనకి రెడ్ లిస్టులో పడ్డాయి, రెడ్ డేటా లిస్ట్ అంటాం. దీంట్లో 1840 జీవరాశులు పడ్డాయి అత్యంత ప్రమాదకరంలో. ఆల్రెడీ ఆస్ట్రేలియాలో నర్స్ షార్క్ అంటాం, అవి కౌంట్ తగ్గిపోయింది. ఎన్నో జీవరాశులు, సముద్ర జీవరాశులు, ల్యాండ్ సముద్రంలో కూడా తగ్గిపోతూ వస్తున్నాయి. కాబట్టి మనకి ఈ 1840 జీవరాశులను కూడా కాపాడవలసిన బాధ్యత ఉంది, అన్ని ప్రమాదంలో పడ్డాయి. సో ఇది మనకి COP 25 ఫస్ట్ బెర్లిన్లో జరిగిందని చెప్పుకున్నాం, లేటెస్ట్గా స్పెయిన్ మాడ్రిడ్లో జరిగింది. ఓకే, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అడుగుతాడు కూడా ఇండియా ఎంత ప్రామిస్ చేసింది, 2030కి 35%, అదే 2022కి 21% ప్రామిస్ చేసాం, 2022కి ఈ 22కే కదా మనం 175,000 మెగావాట్ల మోడీ మనకి అటు సోలార్ కావచ్చు, విండ్ కావచ్చు, రెన్యూబుల్ ఎనర్జీ జనరేట్ చేస్తాం, ఫాజిల్ ఫ్యూయల్స్ శిలాజ ఇంధనాలు తగ్గిస్తాము అని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే BS6 స్టాండర్డ్స్ రేపు April 1 నుంచి వస్తుంది, ఈ సంవత్సరం 2020. BS4 నడుస్తున్నాయి వాహనాలు, BS5ని క్విట్ చేసి జంప్ చేసి మనం BS6లోకి వస్తున్నాం. ఇప్పుడే మార్కెట్లో వాహనాలు కూడా వచ్చేసినాయి, BS6 వాహనాలు, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాహనాలు 6 కూడా వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా దీంట్లో భాగంగానే. ఓకే, సో మహారాష్ట్ర ఎలక్షన్స్, ఈ మహారాష్ట్ర ఎలక్షన్స్ అక్టోబర్లో జరిగాయి,
ఇది ఒక పెద్ద కాంట్రవర్సీగా మారింది. ఎందుకంటే ఏ పార్టీకి కూడా సరైన మెజారిటీ రాలేదు. సో దీంట్లో శివసేన ప్లస్ ఎన్సీపీ ప్లస్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీ అంటే ఇది కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు కూడా నేషనల్ పార్టీలే. ఎన్సీపీ అంటే శరద్ పవార్ దీని వ్యవస్థాపకుడు. సో ఎన్సీపీ ఇది బాల్ ధాకరే, శివసేన ఫౌండరు బాల్ ధాకరే, శివసేన ఫౌండరు బాల్ ధాకరే. బాల్ ధాకరే చనిపోయారు, లేరు ఇప్పుడు. శివసేన మహారాష్ట్ర ఫౌండరు బాల్ ధాకరే, నేషనల్ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్, కాంగ్రెస్ ఏవో హ్యూమ్, మూడు పార్టీలు ఫౌండర్స్, మూడు కలిసాయి ఇప్పుడు ఎగనిస్ట్ బీజేపీ. ఈ మూడింటిని కలిపి మనం ఏమంటామంటే మహారాష్ట్ర వికాస్ అఘాడీ లేదా మహారాష్ట్ర ప్రోగ్రెసివ్ ఫ్రంట్ అంటారు. మహారాష్ట్ర ప్రోగ్రెసివ్ ఫ్రంట్, మహారాష్ట్ర ప్రోగ్రెసివ్ ఫ్రంట్. అలాగే న్యూ సీఎంగా ఉద్ధవ్ ధాకరే 19th మహారాష్ట్ర సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. సో హీఈస్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్. హీఈస్ నాట్ ఏ సీఎం ఆఫ్ లెజిస్లేటివ్, హీఈస్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్. లెజిస్లేటివ్ అసెంబ్లీలో మెంబర్ కాదు, లెజిస్లేటివ్ కౌన్సిల్లో కూడా ఆయన మెంబర్ కాదనమాట. హీఈస్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. అయితే మనం చూస్తే శివసేన సీఎంస్లో ఇంతవరకు శివసేన పార్టీ అవతరించిన తర్వాత ముగ్గురు సీఎంలు అయ్యారు ఈయనతో కలిపి. ఫస్ట్ మనోహర్ జోషి 1995లో టెర్రరిస్టులు దాడి తర్వాత, 1999లో నారాయణ రాణి, అలాగే ఇప్పుడు ఉద్ధవ్ ధాకరే. అయితే బాల్ ధాకరే ఫౌండర్ తన ఫ్యామిలీ నుంచి సీఎం అయిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ఉద్ధవ్ ధాకరేనే. వ్యవస్థాపకుడు ఫ్యామిలీ నుంచి సీఎం అయిన మొదటి వ్యక్తి ఉద్ధవ్ ధాకరే. ఎవరు కూడా బాల్ ధాకరే ఫ్యామిలీ నుంచి సీఎం కాలే, ఫస్ట్ పర్సన్ నేనే, తండ్రి కూడా కాలేకపోయాడు అది. అలాగే మొత్తం సీట్లు 288 సీట్లు, మ్యాజిక్ ఫిగర్ 145. కానీ అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. కానీ ఇక్కడ ఈ మూడు పార్టీలు మహాకూటమిగా ఏర్పడ్డాయన్నమాట, ఏర్పడి మనకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే అంతకుముందు ఒక నాటకీయ పరిణామం జరిగింది. ఎన్సీపీ మెంబర్ అజిత్ పవార్తో కలిసి బీజేపీ ఫడ్నవీసు మనకి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత ఆయన సపోర్ట్ని విరమించుకున్నాడు. 4 రోజుల్లో పడిపోయింది ప్రభుత్వం. తర్వాత మళ్ళీ వీళ్ళ ముగ్గురు కూడా జతకట్టి మనకి ఉద్ధవ్ ధాకరే సీఎం అవ్వడం జరిగింది. ఓకే, 19th సీఎం ఈ ఫ్యామిలీస్లో ఫస్ట్ వాడు, ఓవరాల్గా శివసేన సీఎంస్లో థర్డ్ వాడు. సో ఇది ముఖ్యంగా మనకి ఈ మహారాష్ట్ర ఎలక్షన్స్ దాని యొక్క తీరు. ఓకే, సీ 30th నాటో సమిట్, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, ఇది లండన్లో జరిగింది, హెల్డ్ ఇన్ లండన్, లండన్లో జరిగింది, ఇంగ్లాండ్ యొక్క క్యాపిటల్ లండన్లో జరిగింది. అసలు నాటో ఎందుకు స్థాపించారంటే 1949లో ఎస్టాబ్లిష్డ్ ఇది. దీంట్లో 29 కంట్రీస్ ఉన్నాయి, మెంబర్షిప్ కంట్రీస్. వాటిలో నార్త్ అమెరికా ప్లస్ యూరప్, అంటే ఇంటర్ గవర్నమెంటల్ మిలిటరీ అలయన్స్, ఇంటర్ గవర్నమెంటల్ మిలిటరీ అలయన్స్ అంటూ. ఇది యాక్చువల్గా హెడ్ క్వార్టర్ బ్రెజిల్స్ క్యాపిటల్ బెల్జియం, బ్రెజిల్స్ క్యాపిటల్ బెల్జియంలో ఉంది. దీంట్లో 29 కంట్రీస్ ఉన్నాయి, 49లో ఎస్టాబ్లిష్డ్. ఇక్కడ చూస్తే మనకి ఇది రష్యా చైనా మీద ఇప్పుడు రీసెంట్గా జరిగిన యొక్క ఈ సమిట్లో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క రష్యాకి వ్యతిరేకంగా అదేవిధంగా చైనా యొక్క నియంతృత్వ పోగొట్టు నిరోధించడానికి నాటో అంతా కూడా ఒక తీర్మానం చేసింది. అంటే దీంట్లో వీళ్ళలో భేదాభిప్రాయాలు కూడా ఉన్నాయి. లండన్లో బ్రెగ్జిట్ అంటే బ్రిటన్లో బ్రెగ్జిట్, అదిగే సిరియా పైన టర్కీ దాడి చేయడం, చాలా ఉన్నాయి మళ్ళీ వీళ్ళలో వీళ్ళకి. బట్ అందరూ కలిసి ఏదేమైనప్పటికీ కూడా రష్యా ఆధిపత్యాన్ని, చైనా ఆధిపత్యాన్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం నిలిచింది. దీంట్లో కూడా మళ్ళీ ట్రంప్ మీద కొన్ని అభిశంసన తీర్మానం, అంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇంపోజ్ చేయడం, ఇవన్నీ కూడా దీంట్లో చర్చకు వచ్చాయన్నమాట. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ, 30th నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ సమిట్ లండన్లో జరిగింది, హెడ్ క్వార్టర్ బ్రెజిల్స్ బెల్జియంలో ఉంది, మెంబర్షిప్ కంట్రీస్ 29, 49లో ఏర్పడింది. దీంట్లో రష్యా నాట్ ఏ మెంబర్, చైనా నాట్ ఏ మెంబర్, ఇండియా కూడా మెంబర్ కాదు. చైనా, రష్యా, ఇండియా నాట్ ఏ మెంబర్స్, నాట్ ఏ మెంబర్స్, ఇది చాలా ఇంపార్టెంట్. సో యూరప్లో ఉన్న దేశాలు, నార్త్ అమెరికాలో ఉన్న దేశాలే మెంబర్సు,
బట్ చైనా రష్యా ఇండియా నాట్ టీమ్ మెంబర్స్. 52లో ప్రపంచ శాంతి కోసం మేము కూడా జాయిన్ అవుతామని చెప్పారు, కానీ అది ఒక కుట్రగా అభివర్ణించేవి, అది జాయిన్ కాలేదు. సో ఇవి మనకి ముఖ్యంగా నాటో కంట్రీస్. ఈ నాటో ఈ పాపులేషన్ మొత్తం గ్లోబ్లో చూస్తే ఏరియా అంతా 70% ఇట్ కాన్స్టిట్యూట్స్ నాటో. ఈ నాటో కంట్రీస్ 29 కూడా 2% టిల్ 2024 స్పెండ్ చేయాలి మిలిటరీ మీద. 2024 స్పెండ్ చేయాలి, ఇది నిర్ణయం. 2024 2% స్పెండ్ చేయాలి. ఇప్పుడు 1.5% స్పెండ్ చేస్తున్నాయి. ఓన్లీ 8 కంట్రీస్ 2%, 15 కంట్రీస్ 1.5% మిలిటరీ మీద స్పెండ్ చేసేవి. కానీ వాళ్ళ జీడిపిలో 2% 2024 నాటికి స్పెండ్ చేయాలి. ఈ నిర్ణయాన్ని 13 నాటల సమావేశంలో తీసుకున్నారు. అదేవిధంగా రష్యా ఆధిపత్యాన్ని చైనా ఆధిపత్యాన్ని మనం కంట్రోల్ చేయాలనేది దీని యొక్క సారాంశం అన్నమాట. ఓకే, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్స్ 2019 ఇవి డిసెంబర్లో అనౌన్స్ చేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ ఢిల్లీలో ఉన్న కేంద్ర సాహిత్య లిటరసీ సంస్థ ఈ అవార్డును ప్రదానం చేస్తుంది. ఇవి 22 లాంగ్వేజెస్ లిస్టెడ్ రాజ్యాంగం గుర్తించిన లాంగ్వేజెస్లో ఒక రాజస్థానీ భాష, ఒక ఇంగ్లీష్ భాష, మొత్తం 24 భాషల్లో ఉన్న కవులకి వీటిని ఇస్తారు. అలాగే 1954లో వీటిని ఎస్టాబ్లిష్ చేస్తారు. సిన్స్ 1954 నుంచి ఇవి ఎవ్రీ ఇయర్ ఇస్తూనే ఉన్నారు. దీంట్లో మన తెలుగుకి సంబంధించి తెలుగులో 1955లో సురవరం ప్రతాపరెడ్డి గారికి వచ్చింది ఆంధ్రుల సాంఘిక చరిత్ర, హిస్టరీ ఆఫ్ సోషల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఈయనకి వచ్చింది. ఫస్ట్ కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగులో సురవరం ప్రతాపరెడ్డి గారికి వచ్చింది అనమాట 1955లో. తర్వాత 62లో విశ్వనాథ సాహిత్య మధ్యక్కర్లు పోయిట్రీ అనమాట, మధ్యలో చాలామందికి వచ్చింది, ఆరుద్ర కూడా వచ్చింది. అలాగే 2018లో కులకులూరి ఇనాక్ విమర్శిని అనే ఎస్ఏకి వచ్చింది. ఎస్ఏ అది విమర్శిని కులకులూరి ఇనాక్. 2019 మొన్నే బండి నారాయణ స్వామి అనంతపూర్ రైతులు పడుతున్న బాధలు, ఆ విభజన తర్వాత వాళ్ళ సమస్యలు, ఆకలి చావులు అన్నీ కూడా సప్తభూమి అనే నవలు రాశాడు ఆయన. ఇది చాలా ఇంపార్టెంట్, అనంతపూర్ సప్తభూమి కేంద్ర సాహిత్య అవార్డు సప్తభూమి నవల బండి నారాయణ స్వామి. సో ఆయనకి కేంద్ర సాహిత్య అవార్డు వచ్చిందనమాట. ఆయన ప్రధాన ఉపాధ్యాయుడు, 2010లో పదవి విరమణ పొందాడు. చాలా రాశాడు, వీరగల్లరి చాలా ఉన్నాయని 40 పైగా రాశాడు ఆయన. సో ఇది సప్తభూమి డివిజన్ తర్వాత అగచాట్లు, రైతు ఆత్మహత్యలు, మొత్తం రాయలసీమ అగచాట్లు అన్నీ కూడా ఆయన రాయడం జరిగింది. అది సప్తభూమి నవల. ఓకే, సి జిఎన్ రావు కమిటీ ఆన్ క్యాపిటల్ అమరావతి, ఇది పెద్ద బిగ్ కాంట్రవర్సీ. ఈ రిపోర్ట్ ఇట్ స్టిల్ గోయింగ్ ఆన్ ద ఎజిటేషన్ ఇన్ అమరావతి, మనందరికీ తెలిసిందే. ఈ కమిటీని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సెప్టెంబర్ 13, 2019 ఏర్పాటు చేసింది. ఏపీ గవర్నమెంట్ ఇది రిపోర్ట్ డిసెంబర్ 20, 2019 ఫైనల్ రిపోర్ట్ ఇచ్చింది. దీంట్లో 1+6 7 మెంబర్స్ జిఎన్ రావు ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. దీంట్లో మెంబర్ చూస్తే కేటీ రవీంద్రన్, హెచ్ఎం స్వామి, మహావీర్, వీరందరూ ఆర్కిటెక్చర్లో ప్లానింగ్లో అర్బన్ ప్లానింగ్లో పాపులర్. అంజలి మోహన్ కూడా బెంగళూరు అర్బన్ ప్లానింగ్కి సంబంధించిన ఆర్కిటెక్చర్లో పాపులర్. ఈయన కూడా అరుణాచలం, ఈయన కూడా విశాఖపట్నం అర్బన్ ప్లానింగ్లో పాపులర్ రిటైర్డ్ ఎంప్లాయీ. సుబ్బారావు హైదరాబాద్ పర్యావరణ రంగ నిపుణుడు కూడా అయినా. సో వీళ్ళందరూ మెంబర్స్ కేటీ రవీంద్రన్, హెచ్ఎం స్వామి, మహావీర్, అంజలి మోహన్, అరుణాచలం, సుబ్బారావు ప్లస్ జిఎన్ రావు. జిఎన్ రావు చైర్మన్ అనమాట. వీళ్ళు స్టడీ చేసి 10,600 కిలోమీటర్లు వెళ్ళారట. వీళ్ళు మొత్తం ఏపీని 4 రీజన్లుగా డివైడ్ చేశారు, నార్త్ ఆంధ్ర, మిడిల్ ఆంధ్ర, సౌత్ ఆంధ్ర, రాయలసీమ. ఇలా డివైడ్ చేసి ఆ ప్రాంతాల అభివృద్ధి ఏ విధంగా ఉండాలి, ఎలా చేస్తే బాగుంటుందని స్టడీ చేసి ఒక రిపోర్ట్ ఇచ్చారనమాట. 125 పేజీల రిపోర్ట్ అది. దాంట్లో వీళ్ళు ఏం చేశారంటే విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఉండాలా, అలాగే విధంగా లెజిస్లేటివ్ హైకోర్టు ఒక బెంచ్ ఏర్పాటు చేయాలా, లెజిస్లేటివ్ ఒకటి ఉండాలి, అది సమ్మర్లో లెజిస్లేటివ్ ఏర్పాటు చేయాలి. అంటే విశాఖపట్నంలో హైకోర్టు బెంచు, సమ్మర్లో లెజిస్లేటివ్ అంటే ఇక్కడ పెట్టాలి. అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్ అంటే సీఎం క్యాంపు, లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉండాలా, గవర్నర్ కార్యాలయం ఉండాలా, ఆ మూడు ఇక్కడ. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంతా హెచ్ఓడీలు అన్నీ అక్కడే ఉండాలి విశాఖపట్నంలో. బట్ లెజిస్లేటివ్ సమ్మర్ అంటే వేసవికాలంలో ఇక్కడ పెట్టాలా లెజిస్లేటర్, జమ్మూ కాశ్మీర్ మహారాష్ట్ర తరహాలో. కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్ ఉండాలా. దీంట్లో ఒక 2 న్యూస్లోకి వచ్చే మనకి ఎన్జీటీ అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. యాక్చువల్గా అమరావతి కేసు అక్కడే నడుస్తుంది.
శ్రీమన్ నారాయణ్ అని చెప్పి ఒక ఆయన ఎన్జిటీలో కేసు వేశారు. ఎందుకంటే అమరావతి 33,000 ఎకరాలు కూడా ముంపు గ్రామాల్లో ఉంది కాబట్టి అది ఆపేయండి అని చెప్పి అప్పటి నుంచి నడుస్తూనే ఉంది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు నడుస్తూనే ఉంది మనకి. అందుకనే ఇది కూడా న్యూస్లోకి వచ్చింది. అంటే రివర్ బెల్ట్లో కట్టడాలు వద్దు అనేది పర్యావరణానికి వ్యతిరేకమని ఇంతకుముందు ఎన్జిటీ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ కొండవీటి వాగు కృష్ణా ప్రాంతం ముంపు ప్రాంతం కాబట్టి అక్కడ మొత్తం అంతా అక్యుమిలేట్ అయిపోయి మనకి ఈ క్యాపిటల్ ఒకే చోట ఉంటే మన ఫ్లడ్ ఎఫెక్టెడ్ అయ్యే ప్రమాదం ఉంది, మిగతా ప్రాంతాలు అభివృద్ధి చెందమని చెప్పి డీసెంట్రలైజ్డ్లో భాగంగా ఈ విధంగా పెట్టడం జరిగింది. అలాగే ఇంకోటి శ్రీబాగ్ ఒప్పందం, ఇది 1937లో జరుగుతుంది. శ్రీబాగ్ ఒప్పందం అప్పుడు ఎవరెవరికి మధ్య జరిగింది శ్రీబాగ్ ఒప్పందం? ఇది మద్రాసు నుంచి విడిపోతామంటే అప్పుడు రాయలసీమ వాళ్ళు ఒప్పుకోలేదు, మాకు అన్యాయం జరుగుతుంది, కోస్తా ఆంధ్ర వాళ్ళు కాస్త తెలివైన వాళ్ళు అన్ని కూడా అన్ని తన్నుకుపోతారు, చదువులే కాదు పదవులే కాదు అని చెప్పి చెప్పడం జరిగింది. శ్రీబాగ్ ఒప్పందం రాయలసీమ వాళ్ళకి కోస్తా ఆంధ్ర వాళ్ళకి జరిగింది. దాంట్లో 15 సంవత్సరాలు ఇరిగేషన్ ఫెసిలిటీస్ కల్పిస్తాం, ఒక కళాశాల పెడతాము, చక్కగా మీ వనరులు మీకే ఖర్చు పెడతాము అని ఆ శ్రీబాగ్ ఒప్పందంలో చాలా ఉన్నాయన్నమాట. 1937లో జరిగింది. దాంట్లో ఒక పాయింట్ ఏంటంటే ఒకవేళ తమిళనాడు నుంచి విడిపోయి మద్రాసు ప్రావిన్స్ నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే క్యాపిటల్ కర్నూలు అయితే హైకోర్టు ఆంధ్ర ఉంటుంది, రాయలసీమ క్యాపిటల్ అయితే, లేదా ఆంధ్రలో క్యాపిటల్ పెడితే హైకోర్టు రాయలసీమలో ఉండాలి, ఇది రూల్ అనమాట. సో అలాగే ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ కమిటీ కూడా సిఫార్సు చేసింది, కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్ పెడితే శ్రీబాగ్ ఒప్పందాన్ని కూడా గౌరవించినట్టు అవుతుంది, రాయలసీమ వాళ్ళని కూడా గౌరవించినట్లు అవుతుందని, అనాదిగా అన్యాయానికి గురవుతానని కూడా చెప్పడం జరిగింది అనమాట. అలాగే ఎన్జిటీ గురించి ఎందుకు ప్రస్తావించిందంటే ఈ కమిటీ కేసు ఉంది కాబట్టి, అంటే రివర్ బెల్ట్లో కట్టడాలు అనేవి భారీ కట్టడాలు, అది సాయిల్ చూసుకోవాలా ఫ్లడ్ ఏరియా కాదో చూసుకోవాలా ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అది కూడా ప్రస్తావించడం జరిగింది. వీళ్ళట 10,600 కిలోమీటర్ టూర్ వెళ్ళారట, టూర్ చేసి అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఈ రిపోర్టు ఇవ్వడం జరిగింది. సో దీన్ని డీసెంట్రలైజ్డ్ అంటే ఫ్యూచర్లో మళ్ళీ ఏ సమస్యలు రాకుండా మనకి డీసెంట్రలైజ్డ్ కోసం చేయడం జరిగింది అనమాట. సో ఇవి జిఎన్ రావు కమిటీ. దీని వేరే పెద్ద కాంట్రవర్సీ జరుగుతుంది ఇప్పుడు. అది ముందు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు జగన్ గారు ఇంత పెద్ద క్యాపిటల్కి ఇంత ప్రొక్యూర్ చేసిన తర్వాత కట్టడాలన్నీ కూడా ప్రారంభమైపోయిన తర్వాత ఇప్పుడు ఏంటి ఇలాగనేది. అయితే ఈ కమిటీ ఏం చెప్పిందంటే కట్టడాల మధ్యలో ఉన్నవి కంప్లీట్ చేసి అవి వీటికి వాడుకోండి అని చెప్పింది, లెజిస్లేటివ్గా కొన్ని ఆఫీసర్స్గా వాడుకోండి అని చెప్పడం జరిగింది. ఇది జిఎన్ రావు కమిటీ రిపోర్ట్. ఓకే, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బ్రాట్ ఇన్ టు ఆర్టీఐ యాక్ట్, అంటే దేశ అత్యున్నత ప్రధాన న్యాయమూర్తి వ్యవస్థను కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లోకి తీసుకొచ్చారు. అసలు దీని మీద ఎప్పటి నుంచో నడుస్తుంది. అసలు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏంటంటే 2005లో చేసింది. ఇది పబ్లిక్ అథారిటీ, అంటే ప్రజలకు ఏం జరుగుతుందో పారదర్శకత ట్రాన్స్పరెన్సీ కోసం దీన్ని తీసుకొచ్చారు 2005లో అప్పుడు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్, యూపీఏ గవర్నమెంట్. అసలు దీంట్లోకి ఈ సుప్రీంకోర్టు వ్యవస్థను కూడా తీసుకురావాలి, ప్రధాన న్యాయమూర్తి వ్యవస్థను కూడా అని చెప్పి 2010లో మనకి ఢిల్లీ హైకోర్టు అప్పట్లో ఒక తీర్పిస్తే అది ఢిల్లీ హైకోర్టుని ఇప్పుడున్న ప్రజెంట్ సుప్రీంకోర్టు సపోర్ట్ చేసింది. సో 2019 నవంబర్ 13 ఫైనల్ వెర్డిక్ట్ వచ్చింది. 5 మెంబర్స్ బెంచ్, రంజన్ గొగోయ్ దీనికి అధ్యక్షత వహించారు, గే వెర్డిక్ట్ సపోర్టెడ్ టు ఢిల్లీ హైకోర్టు. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆ తీర్పుని సుప్రీంకోర్టు కూడా ఇది సమర్థించి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బ్రాట్ ఇన్ టు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఇది ఒక అత్యున్నతమైన న్యాయస్థానం ఇచ్చిన తీర్పు కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు వ్యవస్థ కూడా దీని కిందకి వచ్చిందంటే మనకి ఈ యొక్క ఆర్టీఐ కిందకి వచ్చింది. ఇంతకుముందు లేదు. అంటే 1923 ఒక ప్రైవసీ యాక్ట్ ఒకటి ఉంది, అంటే సీక్రెసీ యాక్ట్ అనమాట. ఈ చట్టం ప్రకారం కొన్ని బయట సీక్రెసీని కాపాడాలి. అంటే ఇక్కడ రెండు ఉంటాయి, ఒకటి గోప్యత ప్రైవసీ, రెండు భావస్వేచ్ఛ. ఈ రెండు కూడా ఒకదానితో ఒకటి ముడిపెట్టండి, కాయిన్కి రెండు వైపులో ఉండవన్నమాట. కాబట్టి రెండింటిని కాపాడాలా. ఇప్పుడు ప్రైవేటు వ్యక్తుల గోప్యత ఉంటుంది, వాళ్ళని కాపాడాలా. సో ఇలా అనేక వాదనలు జరిపిన తర్వాత సుప్రీంకోర్టు కొన్ని కీలక అంశాలు కూడా వర్ణించడం జరిగింది. గోప్యత అనేది ఒక ప్రైవేటు వ్యక్తులకి గోప్యత ఉండాలి తప్ప ఇది ప్రభుత్వ సంస్థలు ఇవన్నీ కూడా, సుప్రీంకోర్టు అంటే ప్రభుత్వ సంస్థే కాబట్టి దేశ రక్షణకు సంబంధించి కొన్ని కీలక పత్రాలు మనం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లోకి రావు కానీ ఇది రావచ్చు అని చెప్పి సమర్థించింది. ఢిల్లీ హైకోర్టు యొక్క వాదన కూడా సపోర్ట్ చేసింది. అయితే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 ఏర్పడితే అవి అమల్లోకి వచ్చింది 12 అక్టోబర్. అయితే ఏదైనా ఒక పబ్లిక్ అథారిటీకి వర్తి ప్రైవేట్కి వర్తించింది,
పబ్లిక్ అథారిటీకి అప్లై చేసుకున్నప్పుడు అక్కడ అథారిటీ ఎవరైతే ఉన్నారో పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, పబ్లిక్ పిఆర్ఓ అంటారు, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ 30 రోజుల లోపల అవి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ఇవ్వాలి, లేకపోతే వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో రోజుకి ఫైన్ వేస్తారు ఇంత అని చెప్పి. సో కాబట్టి ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా ఇప్పుడు ప్రజెంటు ఆర్టీఏ ప్రజల్లోకి వచ్చింది. ఇది 5 సభ్యుల బెంచ్ తీర్పునివ్వడం జరిగిందన్నమాట. ఓకే.